హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు బ్లాగ్స్. ఈరోజు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలాంటి నేను మన ఇంట్లో అయితే జిప్ లాక్స్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటుంది కదండి, దీని అయితే మనము పడేస్తూ ఉంటాము ఎందుకు అది యూజ్ అవ్వదు అనేసి. సో దాంతో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అయితే చూపిస్తున్నాను. మనకి ఎక్కువ అయితే ఇలాంటిది అంటే మేకప్కి సంబంధించినవి అవన్నీ కూడాను మనము డ్రెస్సింగ్ టేబుల్లో అక్కడ పెడుతూ ఉంటాము, లేకపోతే ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు ట్రావెల్స్కి ట్రావెలింగ్ టైంలో అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లు వేసుకోవడానికి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అయితే మనం ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాము కదండి. సో అలాంటప్పుడు అలానే మొత్తం కూడా హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్నామంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, దీనికి ఇవి ఎత్తుకోవడానికే సరిపోతుంది అన్నమాట. లేకపోతే మనం డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టినా కూడాను ఇవన్నీ ఎక్కడంటే అక్కడ ఉండిందంటేను చాలా ఇబ్బందిగా అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నింటినీ కూడా ఒకే బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటేను మనకి ఏది ఎక్కడ ఉందో అయితే తెలుస్తుంది. ఇలానే పెట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నామంటే కూడాను చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చును. ఇదే ట్రావెలింగ్ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళడానికి హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని అయితే ఈజీగా మనం వేర్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఒకే దాంట్లో అయితే అన్నీ కూడా సరిపోతుంది కదండి, చూడడానికి కూడా చాలా లుక్గా ఉంటుంది, అందంగా కూడా ఉంటుందన్నమాట. ఈ టిప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చూసారా ఎంత అందంగా అయితే అన్నింటిలో అన్నీ అయితే ఇందులోనే సరిపోయినాయన్నమాట. ఇదన్నమాట చూడడానికి చాలా కూడా చాలా బాగుంటుంది. ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్ళామంటే హ్యాండీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇదైతే ఒక స్వీట్ బాక్స్ అండి. ఈ బాక్స్ అయితే చూడడానికి బాగునిందండి, లోపలంతా కూడాను గోల్డ్ కలర్లో లుక్ అయితే చాలా సూపర్గా అయితే ఉన్నింది. దీన్ని అయితే ఎలా యూజ్ చేసుకోవచ్చు అయితే ఒకసారి చూపిస్తానండి. ఇందులో అయితే నేనేం చేశానంటే ఇప్పుడు మనం డ్రెస్సింగ్ టేబుల్లో అయితే మనం క్లిప్స్ ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటాం మన క్లిప్స్ అవన్నీ కూడాను. ఆ క్లిప్స్ అన్నీ మనం మళ్ళీ కావాలంటే అప్పుడప్పుడు ఎత్తుకోవాల్సింది అయితే వస్తుంది. దానికైతేను ఇలాంటి మన దగ్గర హ్యాండీగా ఉన్న క్లిప్స్ అన్నీ ఉంటాయి, ఇలాగా చాలా క్లిప్స్ అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న క్లిప్స్ పెద్ద క్లిప్స్ అవన్నీ కూడాను ఉంటుంది. ఎక్కడంటే అక్కడ పెట్టేసామంటే మనకి కావాలన్నప్పుడు దొరకదన్నమాట. సో అందుకు అయితేను ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని మొత్తం కూడా ఇలా సర్ది పెట్టుకున్నామంటేను మనము మన షెల్ఫ్లో లేకపోతే ఎక్కడన్నా మన డ్రెస్సింగ్ టేబుల్లో షెల్ఫ్లో ఇలా పెట్టుకున్నామంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంది కదండి చాలా. సో ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. మనం ఇదే కాదు ఇలాంటిది ఏ వస్తువు అయినా కూడా ఒక బాక్స్ లాగా అరేంజ్ చేసుకున్నామంటేను మనకు అది తీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఒక చిన్న బాక్స్ అని పడేయకుండా దీన్ని కూడా ఇలా కూడాను యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట, నచ్చిందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ అయితే మనకి స్పెట్స్ అయితే వస్తూ ఉంటుంది, తీసుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి స్పెట్స్ ఇరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇరిగిపోయినప్పుడు ఇలాగ బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో అయితే మనము ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి ఛార్జర్ వైర్స్ ఇలాగ డేటా కేబుల్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో ఇందులో అయితే ఇలా పెట్టుకొని మనము ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళామంటేను మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నామంటే ఎక్కడ ఉందో ఏది ఎత్తుక్కుంటూ ఉండాలన్నమాట. సో ఇలాగా కలజోడు బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్ళామంటే చూడడానికి నీట్గా అయితే ఉంటుంది. చార్జర్ వేసుకున్నప్పుడు టక్కుమని తీసుకొని అయితే వేసుకునేసి మళ్ళీ అందులో అయితే పెట్టేసుకోవచ్చు, వైర్ కూడా ఏమీ చిక్ అవ్వకుండాను మంచిగా అయితే ఉంటుంది అన్నమాట. దానికి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసి వైర్ని అయితే ఇలా పెట్టేసుకున్నామంటేను మంచిగా అయితే ఉంటుంది. ఈ బాక్స్ కూడా అస్సలు పడేయరన్నమాట. సో ఇదైతే చాలా సింపుల్ టిప్స్ అండి.
మనము ఏదైనా బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాక్స్ అయితే వస్తూ ఉంటుంది. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉంటాం కదా, సో అందులో లంచ్లో అయితే సాల్ట్ ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు మనము పేపర్లో అయితే కట్టి పంపిస్తూ ఉంటాం కదండి, సాల్ట్ ఏదైనా తక్కువ అయితే వేసుకోమని చెప్పేసి. సో మనం పేపర్లో పెట్టినప్పుడు అది కొద్దిగా తడిపడినా కూడా మొత్తం చమ్మ అయిపోతుంది. ఇలాంటి బాక్స్లో వేసి పంపించేసామంటే ఎప్పటికి కూడాను అలానే ఉంటుంది అన్నమాట లంచ్ బ్యాగ్లో అయితేను. నెక్స్ట్ అయితే ఇలాంటి పర్సులు మనం కొన్న ఉంటుంది కదండి నార్మల్గా, సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అయితేను, ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పర్స్ అయితే తీసుకొని చిల్లర అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామన్నమాట. మనం బయట సింగిల్గా వెళ్ళినప్పుడు షాప్కి, కాయగూరల షాప్కి, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాగ పర్స్లో చిల్లర పెట్టుకోవడానికి అయితే ఇలాంటి పర్స్ యూజ్ చేసుకుంటాం కదా. ఇంకా కాయగూరలకు వెళ్ళేటప్పుడు అయితే మోస్ట్లీ అందులో అయితే మనము ఇలా పర్స్ తనీగా తర్వాత ఇలాగ కట్ట బ్యాగులు తనీగా తీసుకొని వెళ్తూ ఉంటాము. సో మనం చిల్లర తీసేటప్పుడు డబ్బులు పెట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట, పెట్టి పెట్టి తీసుకోవాల్సింది అయితే వస్తుంది, పర్స్ ఎక్కడ మిస్ అయిపోతామా అనేసి టెన్షన్ లేకుండా. సో ఇలాంటి బ్యాగ్స్ ఉంటుంది కదండి, మనం కట్ట బ్యాగ్ అన్నా లేకపోతే నార్మల్ బ్యాగ్స్ ఏదన్నా ఉన్నా కూడాను ఇలా బ్యాగ్లో అయితే కాయగూరలు తీసిన ప్రతిసారి మనం ఆ పర్సును తీసుకొని పెట్టుకొని అలాగే ఇబ్బంది పడకుండా ఇలాగైతే ఒక పిన్ అయితే పెట్టేసుకునేసి లోపల వైపును ఇందులో చిల్లర మనీ అవన్నీ కూడాను మంచిగా పెట్టుకొని తీసుకొని అయితే వెళ్ళచ్చు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఆ పర్సును కూడా తీసేవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట మనం మనకి అప్పుడైతే నువ్వు డబ్బులు ఎక్కడన్నా వేసేస్తామా పర్స్ ఎక్కడన్నా వేసేస్తామా ఇందులో మొబైల్ కూడా పెట్టుకొని తీసుకెళ్ళచ్చు అన్నమాట, ఎలాంటి భయం అయితే ఉండదు, సేఫ్టీగా కూడాను ఉంటుంది అన్నమాట. ఈ టిప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. సో చూసారా ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు, ఇలాగైతే తీసుకెళ్ళడానికి చాలా మంచిగా అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇలాగ పిల్లలకి మనము ఏదైనా టాయ్స్ ఏదైనా తీయించి ఉంటాం కదండి, ఇలాంటి బాక్స్ అయితే వస్తుంది మెడిసిన్ బాక్స్ లాగా. ఈ బాక్స్ని అయితే కొన్ని రోజులు వాళ్ళు ఆడుకుంటారు ఆ తర్వాత పడేస్తారనమాట. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటేను, డాక్టర్ కిట్ బాక్స్ ఉంది కదా, సో దీన్ని మనము పడేయకుండాను దీన్ని మంచిగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది కదండి బాక్స్. ఇలాంటిది మనం దీనికి ఈ బాక్స్గా మన అమౌంట్ పెట్టి మనం తీసినట్టు ఉంటుంది, కొన్ని రోజులు వాడేసి పడేస్తారు పిల్లలు కూడాను. సో అవి అయితే మనం ఏం చేయొచ్చు అంటే మనకి సంబంధించిన మెడిసిన్ బాక్స్ లాగా పిల్లలకి ఇవన్నీ కూడాను మనం ఇందులో మంచిగా పెట్టుకున్నామంటే ఒక మంచి మెడిసిన్ బాక్స్ లాగా ఉంటుంది, చూడడానికి తీసుకోవడానికి హ్యాండీగా అయితే ఉంటాయన్నమాట. సో పిల్లలకి బేబీ రబ్స్ తర్వాత ఇలాంటి విక్స్ ఆ తర్వాత ట్యాబ్లెట్స్ ఇలాంటి ఫీవర్స్ చెక్ చేస్తాం కదా, సో అవన్నీ కూడాను ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టుకున్నామంటే చూడడానికి మంచిగా ఉంటుంది నీట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాక్స్ కూడా మనకి తెలుస్తుంది ఈ ఒక బాక్స్ తీసామంటేనో అన్నీ ఇందులో ఉంటుంది కదా అనేసి. సో ఇదన్నమాట, నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత అయితే ఇలాంటి చిన్న బాక్స్ ఏదైనా ఉన్నదనుకోండి అలాంటి బాక్స్ని అయితే పడేయకుండాను, ఇందులో అయితే చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ కలర్ పెన్సిల్స్ అవన్నీ ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటారు, పెన్సిల్స్ అవన్నీ కలర్ పెన్సిల్స్ అవన్నీ వాళ్ళు గీస్తారు బొమ్మలు వేస్తారు ఆ తర్వాత ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటారు అన్నమాట, అవన్నీ మనం తీసి ఎత్తి పెట్టడానికే సరిపోతుంది. సో దానికైతే నువ్వు ఇలాంటి ఒక బాక్స్ ఇచ్చేసి నువ్వు వేసే కలర్ పెన్సిల్స్ ఇవన్నీ కూడాను ఒకే బాక్స్లో వేసి పెట్టుకోమని మనం చెప్పేసామంటే పిల్లల దగ్గరను వాళ్ళు కూడా కలర్స్ అన్నీ వేసుకున్నాక ఈ మంచిగా ఈ బాక్స్లో అయితే వేసి అయితే పెట్టుకునేస్తారన్నమాట. సో అదే కాకుండా ఇలాంటి పెన్సిల్స్ అయితే తీసుకున్నప్పుడు ఇంకా ప్రతిసారి పిల్లలకి అయితేను పెన్సిల్ స్కూల్లో ఎక్కడంటే మిస్ చేస్తూ ఉన్నప్పుడు మనము ఇంకా పెన్సిల్ ముందుగా అయితే ఇంట్లో తీసి పెట్టుకుంటాం కదా, సో దానికోసం ఇలాంటి బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నామంటే
మనము తీసిచ్చేదానికి కూడాను మంచిగా అయితే ఉంటాయన్నమాట. దీంట్లోనే ఇంకా ఇలాంటి బల్పం బాక్సెస్, తర్వాత పెన్సిల్, పెన్, మనకి ఏం వస్తాయన్నమాట ఇలా పెట్టేసుకున్నామంటే చూడడానికి మంచిగా అయితే ఉంటుంది. ఇందులో ఏ టిప్ నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.